పుల్టలో బిగ్ అప్డేట్ చూస్తా ఉన్నాం. ఉచిత ఎరువులకు సంబంధించినటువంటి ఆ సీఎం హామీ ఏమైంది, సీఎం కేసీఆర్ హామీ అంటూ ఈరోజు క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది క్షేత్రస్థాయి నుంచి. ఎందుకంటే రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పిందే సీఎం కేసీఆర్. అలాంటప్పుడు హామీ ఇచ్చి కూడా దాదాపు 4 ఏళ్ళు గడిచిపోయినటువంటి సిచ్యువేషన్, ఇంకొక సంవత్సరం అయితే మళ్ళీ ఎన్నికలే. అంటే హామీ ఇచ్చినటువంటి హామీ ఏమైంది అనేటువంటిది ఈరోజు ఆ రైతాంగం క్వశ్చన్ చేస్తూ ఉంది. ఈ హామీ ఇచ్చి 4 సంవత్సరాలు గడిచినా ఈ ఉచితంగా ఫ్రీగా సప్లై చేస్తాం రైతులందరికీ కూడా ఎరువులు అనేటువంటి ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందా ఈ ప్రభుత్వం అనేటువంటిది. ఇక రైతు బాంధవుడము మేమే, రైతులకు అసలు దేవుళ్ళము మేమే, రైతులకు అన్నిటికీ మేమే, అన్నిటికీ అండగా అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రైతు బంధు సంబరాలు పేరిట భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి ప్రభుత్వం మరి రైతులకు ఇస్తామన్నటువంటి ఉచిత ఎరువుల సంగతి ఎందుకు మరిచింది అనేటువంటి దానిపైన క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. ఒకవేళ నిజంగా రైతులకు ఉచితంగా అంటే ఫ్రీగా ఎరువులు సప్లై ఇద్దాం రైతులకు అనుకుంటే ఇక కేంద్రంతో నీకేం సంబంధం? ఇప్పుడు కేంద్రంపై యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఏముంది? వాళ్ళు పెంచితే ఏంటి, పెంచకపోతే ఏంటి? ఎరువుల బస్తాల మీద రూపాయి పెంచినా అర్ధ రూపాయి పెంచినా వాళ్ళు ఎంతనన్నా పెంచుకొని నీకెందుకు? నువ్వు ఇస్తానన్నటువంటిది రైతులకు ఫ్రీగా ఇస్తాను, ఫ్రీగా ఇస్తే అయిపోతుంది కదా, ఆ భారం ఏదో నువ్వు తీసుకోవచ్చు కదా, రైతులకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇప్పుడు రైతులకు మళ్ళా మోడీకి, రైతులకు కేంద్రానికి, ఇక్కడ తెలంగాణ రైతులు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇది చెప్పే ప్రయత్నం చేస్తారు. చెప్పి ఏమవుతుందంటే లాస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఓ ఎరువుల బస్తాలు కేంద్రం పెంచింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇదంతే కాదు, నువ్వు ఇస్తానన్న హామీ ఏమైంది? ఫ్రీకి ఇస్తానో కదా, ఫ్రీకి ఇచ్చేసేయి ఎరువులు, ఎరువుల బస్తాలు. సో అది రైతుల మీద భారం ఉండేటువంటి అవకాశమే లేదు. మరి కేంద్రంపై యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ ఎందుకు బద్నాం చేయాలనేటువంటి ప్రయత్నం? నువ్వు ఫ్రీగా ఇస్తే ఫ్రీగా అయ్యి కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా సబ్సిడీ తీసుకుంటే తీసుకో. కేంద్రాన్ని నువ్వు ఫ్రీగా అడుగు కావాలంటే, లేకుంటే 50% నువ్వు డబ్బులు తీసుకోవాలి, డబ్బులు 50% కేంద్రం భరించేలాగా మాట్లాడుకో అనేటువంటిది క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతన్నలు కూడా చాలా హుషారు ఉన్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేటువంటి వాళ్ళకంతా తెలుసు. దానిపైన ప్రస్తుతం చర్చిద్దాం దీనికి సంబంధించి. దీనికంటే ముందు అసలు ఏం జరుగుతూ ఉంది ఈ రైతులకు సంబంధించినటువంటి అంశం పైన చర్చలోకి వెళ్దాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్లు లేదా 26 లక్షల టన్ల ఎరువులు ఏవైతే ఉంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్లు లేదా 26 లక్షల టన్ల ఎరువులు ఏవైతే ఉంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్లు లేదా 26 లక్షల టన్ల ఎరువులు ఏవైతే ఉంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. 100% ఈ పరిస్థితి ఎంత దారుణం అంటే ప్రగతి భవన్లోనే వాళ్ళందరితో చప్పట్లు కొట్టించుకున్నటువంటి పరిస్థితి. రైతు సంఘాల నేతలు వారందరూ అమాయకులు అనుకోవాలా, పాపం మోసపోయారు అనుకోవాలా, ఇంకా ఎన్నిసార్లు నమ్మాలి కేసీఆర్ చెప్పేటువంటి మాటలు అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ పరిస్థితి నిజంగా ఇందాక చూసాం సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి వీడియో రైతుల గురించి, రైతు సంఘాలకు సంబంధించినటువంటి నేతలను వీరందరినీ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్కి సంబంధించిన అధికారిక నివాసం ఉన్నటువంటి ప్రాంగణంలో కూర్చోబెట్టి మాట్లాడారు. వారందరికీ మైక్లో చాలా స్పష్టంగా చెప్తున్నాం, 100కు 100% వచ్చేటువంటి బడ్జెట్ సెషన్లో నుంచే, వచ్చేటువంటి బడ్జెట్ సెషన్ నుంచే 100% ఫ్రీ రైతులందరికీ ఎరువులు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పినటువంటి వీడియో చూసాం. ఇక అంతకంటే ఇక చెప్పి కూడా 4 ఏళ్ళు అవుతుంది. ఇక అంతకంటే ఇక నిరూపణ ఏం కావాలి, నిజం సీఎం చెప్పిన మాటలు విన్నాం, వీడియో చూసినాం డైరెక్టు. ఎంతోమంది అక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి వారంతా కూడా సంతోషంతో సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ చప్పట్లు కొట్టినటువంటి పరిస్థితి. ఇంకా వారిని వారు ఎంత అమాయకులు అనుకోవాలి, వారందరి పాపం ఎంత మోసపోయారు. ప్రగతి భవన్కు పిలిచి అన్నం పెట్టి చెవులు నింపి, అటు కడుపు నింపిండి అన్నం పెట్టి, అటు చెవులు కూడా నింపేసిండు మంచి మంచి మడలతోటి. ఎట్లా
రైతన్నలను మోసం చేస్తూ ఉన్నారనేటువంటిది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదో ఎరువుల బస్తా పైన ఒక రూపాయనో వాళ్ళు ఎంతో పెంచుకుంటే నీకెందుకు, నువ్వు ఇస్తానన్నటువంటి ఫ్రీ ఇస్తే అయిపోతుంది కదా, ఇక్కడ రైతుల పైన భారం ఉండదు కదా, నువ్వు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని ఏదైనా ఉంటే రైతులకు చేయాలంటే చేయాలి. దాంతో మించి దీనిపైన పెద్ద చర్చ అవసరం లేదు. ఇంకా నాగలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీదకి యుద్ధానికి సిద్ధం కావాలంటున్నాడు. ఇంకా నిజంగా కూడా యుద్ధం చేయాలనుకుంటే రైతులు ఎవరిపైన యుద్ధం చేయాలి? మోడీకి ఏమో రైతులకు ఏమైనా సంబంధం ఉందా? ఆయన ఢిల్లీలో ఉంటాడు, వీళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఓటు వేసింది ఎవరికి? సీఎం కేసీఆర్కి. సో కేసీఆర్ మీద కాదు యుద్ధం చేయాల్సింది. వాళ్ళు సబ్సిడీ లేది, వాళ్ళకి ఇస్తున్నటువంటి రుణమాఫీ ఏది, రైతులు ఉచితంగా ఇస్తున్నటువంటి ఎరువులు ఏమైంది, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఏమైంది, సరే కేంద్రం తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా అమలు చేయవు, రైతులు నష్టపోతుంటే వారికి నష్టపరిహారం ఇవ్వవు, కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బృందాలకు సరైన సమాచారం ఇవ్వట్లేదు, వీటన్నిటిపైన చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటిపైన మాట్లాడదాం. శ్రీధర్రెడ్డి గారు భారతీయ కిసాన్ సంఘ్ నేత ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వినయ్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీధర్రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీధర్రెడ్డి గారు ఒక మాట చెప్పండి, అంటే నిజంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే ఈ హామీ ఇచ్చి మోసం చేస్తూ ఉంది ఎవరు సార్? ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి వీడియో ఇందాక చూసాం, మీరు కూడా వినే ఉంటారు, ఆడియో వినుంటారు, 100% ఎరువులు ఫ్రీ అనగానే అక్కడ ఉన్నటువంటి రైతులైతే అంతా చప్పట్లు కొట్టారు. మరి ఆ హామీ ఏమైంది? ఈరోజు ఏమో రైతులందరంతా నాగలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి బయలుదేరనేటువంటి ప్రకటనలు ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి వీళ్ళకి ఇస్తాననేటువంటి హామీ ఏమైంది? 4 ఏళ్ళు అవుతుంది ఈ అంశానికి సంబంధించి ఎవరు అడగాలి సార్? హామీ మాత్రమే ఇవ్వడం జరిగింది, హామీ మాత్రమే ఇవ్వడం జరిగింది. మనము వాళ్ళు అంటే రైతులు కూడా వీళ్ళు చెప్పినవి చేస్తారు అని అనుకోవడం ఏదైతే ఉన్నదో అది అమాయకత్వమే అనిపిస్తుంది, అమాయకత్వమే అనిపిస్తుంది. ఎందుకంటే హామీలన్నీ అమలు కావు. అట్లే ఈ ఫర్టిలైజర్ విషయంలో చూసుకుంటే పెరుగుదల 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 అని ఏదైతే బాగా దగ్గోలు పెడుతున్నారో, ఏం పెరిగింది? యూరియా పెరిగిందా? పెరగలేదు. 260 రూపాయల 50 పైసలు గతంలో ఉండే ఇప్పుడు కూడా అంతే ఉన్నది. అట్లే డిఏపి పెరిగిందా? డిఏపి పెరగలేదు. డిఏపి కూడా ఇంతకు 1200 ఉండే ఇప్పుడు అట్లే పెరిగింది. ఓన్లీ కాంప్లెక్స్ ఎరువు పెరిగినాయి. అంటే వాస్తవంగా కాంప్లెక్స్ లో ఏముంటది? నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాస్ అనుకుంటే 20-20 లో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటది, 28-28 లో ఫాస్ఫరస్ మన నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటది. మరి డిఏపీలు ఏముంటది? 18 కలుపుతారు. మరి అది 1200 ఉన్నది కదా, అదే కొరు వాడచ్చు కదా. ఇంకోటి శాస్త్రీయంగా వీళ్ళు భూమిని పరీక్ష చేసి దానికి ఏది ఎంత అవసరము అనేది నిర్ధారించి అది మాత్రమే వాడితే ఖర్చు తక్కువైతే. ఇప్పుడు ఇప్పటి ముంబడిగా కొంటున్నారు, పోస్తున్నారు పొలాలల్లా, అంటే భూమి చచ్చిపోతున్నది, భూమి విషతుల్యమవుతున్నది, ఆహారం విషతుల్యమవుతున్నది, రైతు ఆర్థిక పరిస్థితి కూడా చెడిపోతున్నది. దాని గురించి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది ప్రతి కమతానికి. ప్రతి కమతంలో సాయిల్ టెస్ట్ చేసి దాని ఫాస్ఫరస్ తక్కువ ఉన్నదా, పొటాస్ తక్కువ ఉన్నదా, నైట్రోజన్ తక్కువ ఉన్నదా, ఏది ఎంత మేరకు వేయాలి అనేది వేయాలి కదా. ఎకరంలో 30 సెంట్లు 20 సెంట్లు 15 సెంట్లు వేయడం కాదు కదా, అది తీసు ఆ తీసుకురావాలి కదా. అది తీసుకొస్తే కదా ఖర్చు తగ్గేది. ఈ 400 పెంచిండా, 200 పెంచిండా, 1500 బస్తా 1900 అయింది, 400 రూపాయలు పెరిగింది 28. అసలు 28 వాడాల్సిన అవసరం ఉన్నది మన భూమికి, అది కన్నా తేల్చాల్సింది ముందు. ఇంకొకటి, మనం సేంద్రియ ఎరువును పెంపొందించాలి కదా. పెంపొందించాలంటే ఏం చేయాలి? మనం లక్షలాది గొర్రెలు మనం ఇచ్చాం కదా, ఆ సేంద్రియ ఎరువు అని చెడిపోయింది. ఈ సేంద్రియ ఎరువుల పెంపుదల గిట్ట జరిగినట్టయితే ఇప్పుడు ఈ రసాయనిక ఎరువులు అవసరం ఉండదు కదా. రసాయనిక ఎరువులతోని అంటే మన దేశంలో ఒక రాష్ట్రమే రసాయనిక ఎరువులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నది. అటువైపు కదా మనం ప్రయాణించాల్సింది. ఈ ధర పెరిగిందా తగ్గిందా? దాంట్లో 6 రెండింటికి పెరిగిందా, 4 పెరిగిందా కాదు కదా. మనం ప్రయాణించే ఆరోగ్య అమృత ఆహారం పండించాలి, ఆరోగ్యకరమైన ఆహారం పండించాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అంటే సేంద్రియం వైపు మళ్ళాలి. సేంద్రియం వైపు మనం చేస్తున్న ప్రయత్నం ఏది? పూలు చేసే కాదు, రసాయనికం అనుకో. రసాయనిక మనం వ్యవసాయం చేస్తే కూడా దానికి సంబంధించి శాస్త్రీయంగా చేయాలి కదా. అవును, ఒక ఎకరంలో 10 బస్తాలు వేయకూడదు కదా, 6 బస్తాలు వేయకూడదు కదా. దాంట్లో ఏది తక్కువ ఉన్నది అది మాత్రమే వేయాలి కదా. దాంట్లో వానపాములు కానీ గుళ్ళ మన అప్పుడు బండబడిపోతుంది. ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తే, ఎక్కువ ఫాస్ఫర్ వేస్తే ఏమవుతుంది? అది మన భూమి అంతా బండబడిపోతుంది. వాటర్ హార్వెస్టింగ్ కాదు, భూమి గుల్లగా ఉండదు. భూమి గుల్లగా ఉండదు కనుక చెట్టు కూడా మొక్క కూడా పెరగదు. వాటర్ హార్వెస్ట్ కాదు, మొక్క పెరగదు, భూమే చచ్చిపోతున్నది. భూమిలో ఉన్న ఏదైతే ఆరోగ్యకరమైన కీటకాలు, భూమికి ఆరోగ్యకరమైన
మన బ్యాక్టీరియా ఉంటుందో అదంతా చచ్చిపోతుండే కదా. అంటే ఇప్పుడు పంజాబ్ లో మొత్తం సాయిల్ అంతా మృతం అయిపోయింది, చచ్చిపోయింది. అంటే మన దగ్గర కూడా అట్లా పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే కదా అత్యధిక ఫర్టిలైజర్ వాడేది. ఈ వైపు తీసుకురావాల్సింది. ధర పెరిగిందా తగ్గిందా అని కుర్లాడం కాదు, ధర పెరగడం కూడా పెరగలేదు. ఎందుకంటే రెండింటికి పెరగలేదు. యూరియాకు డిఏపీకి ప్రధానంగా వాడేటి 175% కన్సంప్షన్ ఏముంటది, యూరియా డిఏపీ ఉంటది. యూరియా డిఏపీ ఉంటది, ఆ యూరియా డిఏపీ ఏదైతే ఉన్నదో దానికి పెరగలేదు కదా, దానికి పెరగలేదు కదా. మరి ఈ ఈ 20 అంటే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీలు, గ్రోమోర్ కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళ పబ్లిసిటీ కొరకు అవసరం లేని రసాయనిక ఎరువులను రైతాంగం మీద రుద్దుతున్నారు. ఏది అవసరమో ఏది అవసరం లేదో శాస్త్రీయంగా చెప్పాల్సింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు చెప్పాలి కదా. ఇది దీంతో అంటే ఒక నష్టం కాదు, అంటే ధర తగ్గిస్తారనుకో, ధర తగ్గిస్తే ఇంకో 4 బస్తాలు ఎక్కువ ఇస్తారనుకో, ఇంకా నష్టం అవుతుంది కదా, పర్యావరణానికి నష్టం అవుతుంది. పొద్దున సత్యేందర్ మాట్లాడగా చెప్పింది కదా, పర్యావరణానికి నష్టం అవుతుంది, భూమి చనిపోతుంది, అనారోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి అవుతుంది. ఇది కదా, మరి దాని మీద మనం పనిచేయాల్సింది. అట్నే మనం ఎన్ని కోట్లు ఇచ్చినాం కదా, మన సేంద్రీయ ఎరువు అంతా అడిపోయింది. సేంద్రీయ ఎరువు పెరిగినట్టయితే రసాయనిక ఎరువు తగ్గాలి కదా. మన కళ్ళ ముందంటే 3 సంవత్సరాల కిందనే ఒక రాష్ట్రం ఆర్గానిక్ రాష్ట్రంగా, కొద్దిగా వెనక్కి కూర్చొని మాట్లాడండి, ఫ్రేమ్ కట్ అవుతా ఉంది. ఓకే ఓకే, నిజంగా కూడా అంటే ఇంత జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ రైతులకు వివరించేటువంటి ప్రయత్నం చేయరు మీరు, అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చారు, వీటన్నిటినీ రైతులకు చెప్పేటువంటి ప్రయత్నం చేయరు. ఒక్కటే ఒక్క మాట చెప్తా ఉన్నారు ఈరోజు, ఈరోజు ఎరువుల బస్తాల పైన కేంద్ర ప్రభుత్వం రేటు పెంచింది. అసలు నిజంగా ఏ బస్తా మీద పెంచింది, ఎంత పెంచింది, ఎందుకు పెంచింది, దేని మీద పెరగలేదు అనేటువంటి విషయాలను వారికి వివరించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కానీ నాగళ్ళు పట్టుకొని ఇక మీరు యుద్ధానికి బయలుదేరదాం మనం దాని మీద అనేటువంటి, ఈ రోజు నేను చెప్తున్నా ఈనాడు పేపర్ దుర్మార్గమైన పత్రిక, ఈనాడు పత్రిక. ఆ పత్రికలు ఏం రాసిరు కదా అంటే యూరియా డిఏపీ తప్ప మిగిలిన పెట్టినవి మాత్రమే ప్రింట్ చేసిరు దాంట్లో. దాంట్లో ఈనాడు పేపర్ లో, ఈ రోజు పేపర్ లో చార్ట్ ఉన్నది, ఏదేది పెరిగిందో అవి మాత్రమే టేబుల్ వేసి రాయారు. ఈ పెరగని ఏదైతే అత్యధిక 75% కన్సంప్షన్, అంటే 75% కన్సంప్షన్ కు పెరగలేదు అంటే 75% రైతుల మీద ఈ పెరుగుదల ఎఫెక్ట్ ఉండదు కదా. అవును, వాస్తవంగా కిసాన్ సంఘం కోరుకునేది కూడా ఇస్తా అంటే ఫాస్ఫరస్, నైట్రోజన్ ఏదైతే ఉండదో అది 2 పద్ధతుల్లో మనకు దొరుకుతుంది, యూరియా పద్ధతిలో, డిఏపీ పద్ధతిలో దొరుకుతుంది, సూపర్ పద్ధతిలో దొరుకుతుంది. సూపర్ కూడా మనకు పెరగలేదు. అయితే ఒక్క పెరిగింది ఏంటంటే మనం వాడే దాంట్లో రైతాంగం వాడే దాంట్లో పొటాష్ ఒకటి పెరిగింది. పొటాష్ తగ్గించమని, పొటాష్ రేటు తగ్గించమని న్యాయంగా అడగవచ్చు. ఏమైనా 44 ఇంకోటి ఇంకోటి పెట్టుకొని ఇంకా వాడు ఇంకా రేట్ ఇస్తాడు, అవన్నీ ఎందుకండి మనకు అవసరం లేని ఎరువులు కదా అవి, అశాస్త్రీయ ఎరువులు కదా. అవును, దాని మీద కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు సాయిల్ టెస్ట్ ఎన్ని కమతాలకు సాయిల్ టెస్ట్ చేసారు, ఎన్ని సాయిల్ హెల్త్ కార్డులు ఎన్ని ఇచ్చారు, ఎక్కడ సిఫార్సు చేసినారు నీ పొలానికి ఇది మాత్రమే వేయాలి, ఇది ఇప్పుడు సూపర్ ఫాస్ఫేట్ ఎక్కువైంది చాలా భూముల ఎక్కువ బండవాడిపోతున్నది, ఉల్లగుంటలేదు భూమి. దీంతో ఇప్పుడు రెయిన్ ఫాల్ ఈ 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువలేదు కనుక ఏం కాదు, కానీ రెయిన్ ఫాల్ గిట్ట తక్కువ ఉంటే బండ మీద నీళ్లు పొరలిపోయినట్టు వర్షం పడితే కూడా నీళ్లు వెళ్ళిపోతాయి. వర్షం పడితే కూడా వాటర్ హార్వెస్ట్ కాదు, వాటర్ హార్వెస్ట్ కాకుంటే గ్రౌండ్ వాటర్ దెబ్బతిందా, పర్యావరణం దెబ్బతింటది, మంచి బ్యాక్టీరియా దెబ్బతింటది, ఎన్విరాన్మెంట్ దెబ్బతింటది, మన ప్రజల ఆరోగ్యం దెబ్బతింటది, రైతుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది. ఇన్ని కోణాలండి చూడాల్సింది మనం కెమికల్ ఫర్టిలైజర్ వాడేటప్పుడు సరైన మోతాదు తప్ప 3 గోళీలు కాదు 6 గోళీలు అని ఆర్ఎంపీ వైద్యం చేస్తే పొరపాటున, నేను ఆర్ఎంపీ కాదు మన సర్టిఫికేషన్ లేని వైద్యం చేస్తే ఎట్లా, ఇది కరెక్ట్ కాదు కదా. ఇది మీద కదా మనం మాట్లాడాల్సింది. ఈనాడు పేపర్ రాయాల్సింది దాని మీద కదా, మనకు మన గొర్రెలేమైనాయి, మన ఆవులేమైనాయి, మన బర్రెలేమైనాయి, మరి ఇది కదా. నిజంగా కూడా మీరు అంటున్నారు ఈనాడు పత్రికను వాస్తవానికంగా చాలా మంది పాఠకులు చదువుతుంటారు, అందులో రాసేటువంటి నిజాలైనటువంటి నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే వాళ్ళు రాసింది నిజాలే కావచ్చు, కానీ పెరగని అదే అదే పెరగని వాటి గురించి కూడా ప్రస్తావించాలి కదా. ఈనాడు లాంటి పత్రిక కూడా ఈరోజు ఇంత దిగజారేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేటువంటిది మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కూడా
ఏంటి వన్ సైడ్ ఎందుకు తీసుకోవాలి, ఒక కోణమే ఎందుకు తీసుకోవాలి, ఇంకో కోణం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇంకో కోణం కాదు, అర్ధ సత్యం ఎందుకు చెప్పాలి? నేను ఏం అదే అంటున్నా, ఎందుకు అర్ధ సత్యాలు సగమే ఎందుకు చెప్తా ఉన్నా? అర్ధ సత్యం ఎందుకు చెప్పాలి ఆయన? ఇప్పుడు ప్రధానమైన మూడు పెరగలేదు, సూపర్ పెరగలేదు, డిఎపి పెరగలేదు, యూరియా పెరగలేదు. పెరిగిన భారం ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఈయన ఇస్తారా ఆయన ఇస్తారా అని కాదు, అసలు వాడన్నా లేదా అది కదా మనం తెలుసుకోవాల్సింది. మరి రామోజీరావు గారు చూడాల్సినటువంటి అవసరం ఉంది అది, ఎందుకంటే ఈనాడు పత్రిక ఆయనదే కాబట్టి ఆయన చూడాలి. మరి అర్ధ సత్యాలు రాసి పెరిగిన వాటి గురించి లిస్ట్ వేసి పెరిగిన వాటి గురించి ప్రస్తావించకపోవడం అనేటువంటి దానిపైన నిజంగా అర్ధసత్యంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈనాడంటే ఏదో స్పష్టంగా రాస్తారు, చాలా మంచిగా ఉంటుంది, ప్రజలందరికీ సమాచారం అనుకుంటారు, కానీ రాను 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 డైల్యూట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఈరోజు. మరి ఎవరికి మేలు చేసే లాంటి అలాంటి కథనాలు అనేటువంటిది? ఒక మాట చెప్పండి సార్, ఒకటి శ్రీధర్ రెడ్డి గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈరోజు నిజంగా అసలు పంచాయతీ ఎవరి ఎవరిది అసలు పంచాయతీ? ఎందుకంటే ఉచితంగా ఇస్తా అన్నారు కదా ఎరువులని కేసీఆర్, అవి ఇవ్వట్లేదు. సరే కేంద్రం గురించి పక్కన పెడదాం, వాళ్ళు పెంచుకుంటారా తగ్గించుకుంటారా, వాళ్ళు కూడా ఉత్తగిస్తారా కేసీఆర్కి, కేసీఆర్ కూడా రైతులకు ఉత్తగిస్తాడా ఫ్రీ ఇస్తాడా అని పక్కన పెడితే అసలు పంచాయతీ ఎవరిది? నాలుగేండ్లు అవుతుంది కదా కేసీఆర్ ఇస్తా అని, ఇవ్వట్లేదు కదా దాని గురించి. మా పాలసీ ప్రకారంగా ఉచితంగా ఏది ఇవ్వాల్సిన రైతుకి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తాం మేము. భారతీయ కిసాన్ సంఘ పాలసీ ఏంటి అంటే మాకు లాభసాటి ధర కల్పించాలి, మా డిమాండ్ అది. మాకు ఉచితంగా ఏది అవసరం లేదు. ఉచితంగా ఈయన ఇస్తా అనడు, ఉచితం ఎవరి కొరకు ఇస్తున్నాడు? ఏ ఉచితం ఇచ్చినా వాళ్ళ ఓట్ల కొరకు ఇస్తారు అంతే. ఉచితం ఇచ్చి మమ్మల్ని మదనం ఎందుకు చేయాలి? ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఆయన వడ్ల మీద బోనస్ ఇస్తున్నాడు, బోనస్ ఇచ్చినట్టయితే రెండో పంట పడిపెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రెండో పంటలో రావాల్సిన 500 క్వింటాల్ 500 బోనస్ ఇచ్చినట్టయితే వరి పెట్టద్దు రెండో పంట అని అన్నప్పుడు 500 బోనస్ ఇస్తే మేము రెండో పంట పెట్టాల్సిన అవసరమే లేదు కదా మాకు. అట్లే లోపసాటి ధర ఇవ్వాలి తప్ప ఉచితం మాకు అవసరం లేదు, మా డిమాండ్లలో ఉచితం అనేది ఉండదు. ఉచితం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం పండించడం కొరకు కేంద్రం మీద వీళ్ళు ఏమైనా పనిచేస్తున్నారా? వీళ్ళ యూనివర్సిటీలు ఏమైనా పనిచేస్తున్నాయా? వీళ్ళ డిపార్ట్మెంట్ ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారా? దాని కొరకు మాత్రమే పనిచేయాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీధర్ రెడ్డి గారు, భారతీయ కిసాన్ సంఘ్ నుంచి మీరు నిజంగా మంచి అంశాలను తెరపైకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. నిజంగా కూడా ఈ చర్చ రైతులు వింటే రైతులకు నిజాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏ పత్రికలు ఏమొస్తున్నాయి కూడా చెప్పే ప్రయత్నం చేశారు శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి విషయంలో అనేక సందర్భాల్లో అనేక ప్రకటనలు, వాటిని మాత్రం పక్కన బుట్టదాఖలు చేసినటువంటి పరిస్థితికి సంబంధించి వేల కోట్ల నష్టం అయితే రైతుల దగ్గరికి పరామర్శించారు. రైతన్నలు ఈరోజు గుండాగి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళరు, రైతన్నలు ఉరేసుకొని చచ్చిపోతే వాళ్ళ ఇంటికి పోరు, రైతన్న మందు దాగి చచ్చిపోతే అక్కడ పురుగుల మందు దాగిపోతే స్థానికంగా ఎమ్మెల్యే ఓడు, మంత్రి ఓడు, కేటీఆర్ ఓడు, కేసీఆర్ ఓడు ఎవరు పోరు. కానీ ఇక్కడ పెళ్ళైనా ఇంకేదైనా అక్కడికి మాత్రం కలరింగ్ చేయకపోతాం అన్నటువంటి చర్చ అయితే ఉంది. రైతులను పట్టించుకునేటువంటి ప్రయత్నం చేయండి, వేల కోట్ల నష్టం జరుగుతుంది రైతులకు. అటు మిర్చి ఒకవైపు, పత్తి ఇంకోవైపు, వరి వీళ్ళందరూ రోడ్డు మీద ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇస్తానటువంటి రైతుకు రుణమాఫీ లేదు, ఇలా అనేక అంశాలను కడియేసిరు. ఇంకా అన్ని పోతే ఈరోజు కేంద్రం పెంచిందని చెప్తా ఉన్నావు, కేంద్రం పెంచింది ఏంది అనేది క్లారెక్ట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి రైతాంగానికి. కేంద్రం మీరు చెప్పినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, మీరు ఇస్తానటువంటి ఉచిత ఎరువులు ఫ్రీగా ఉత్తగిస్తానటువంటి రైతులందరికీ కూడా ఎరువుల సంగతి ఏమైంది కేసీఆర్ సార్ అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే ప్రస్తుతం రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. నేను మధు మల్కేడ్కర్, చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం.